గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మారేడు మిల్లి. మారేడు మిల్లి ఊర్లోకి వచ్చేసాము. రాత్ర చూపించాం కదా, నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఆ పాట్ బిర్యానీ తీసుకున్నాం కదా, ఆ పాట్ బిర్యానీ అయితే చాలా బాగుందండి. ఆవిడ చాలా మనకి ఎలా కావాలో అడిగింది, మీకు స్పైసీ కావాలా నార్మల్ కావాలని అడిగింది. సో దానికి తగ్గట్టు అన్నీ చేసేసింది ఆవిడ. చేసిన తర్వాత పాట్ బిర్యానీ రూమ్ తీసుకొచ్చేసి ఫుల్గా తినేసాము. తర్వాత బ్యాంబూ చికెన్ కూడా తిన్నాము. సూపర్ ఉంది, ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో మార్నింగ్ అయింది, ఇప్పుడు టైం 6:30 అలా అయింది. అప్పుడే ఇక్కడ వెళ్తూ వచ్చేసింది. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ చిన్న లేయర్ ఉంది, సో ఇక్కడ వాటర్ఫాల్ లేయర్ ఉంది. సో అక్కడి నుంచి ఇలా వెళ్తుంది వాటర్ అంతా. నిన్న వాటర్ఫాల్లో దూకుదాం అనుకున్నాం కానీ చాలా ఇదేంటి మడ్డి మడ్డిగా ఉందని, మట్టి రెడ్ సాయిల్ అంతా పైకి వచ్చేసింది. సో దానివల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడైతే మార్నింగ్ అయింది, ఫ్రెష్ అప్ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. సో ఇంకా ఎవరు లెగలేదు. ఇక్కడ వ్యూ అయితే మాత్రం ఇంత గ్రీనరీగా మీరు చూసారు కదా, బ్యాక్ సైడ్ ఒక్కసారి చూడండి వ్యూ. అది మా కార్ అండి, కార్ సార్ మేము కార్ పార్క్ చేసేసాము అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుండి మా రూమ్ చూపిస్తాను, నాకు వచ్చేయండి. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి. చాలా కోల్డ్ కూడా మార్నింగే ఫుల్గా. సో ఇప్పుడు మా హౌస్ చూపిస్తాను. ఈ హౌస్ మేము తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ రెసిడెన్షియల్ ప్రైవేట్ గెస్ట్ హౌసెస్ ఇవి. సో ఇది ఒక 2 బెడ్రూమ్ అండ్ ఇది ఒక 2 బెడ్రూమ్, టోటల్ 4 బెడ్రూమ్స్ తీసుకున్నాము. ఒక కార్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఇదే లాస్ట్ హౌసెస్ అండి, ఈ 2 లాస్ట్ హౌసెస్. దీని బ్యాక్ సైడ్ మొత్తం అడవే, మొత్తం ఫారెస్ట్. సో ఇక్కడైతే ఇలా ఉంది క్లైమేట్, ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. నైట్ అంతా కరెంట్ లేదు, అయినా సరే ఇన్వర్టర్ మీద రన్ అయింది. వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. ఇక్కడైతే చూసారా వాటర్ ఎలా వెళ్తుందో. మేము తీసుకున్న హౌస్ పైకి ఎక్కుతున్నాను, గెస్ట్ హౌస్. సో ఆ గెస్ట్ హౌస్ పైన ఉండి వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, లేయర్ వాటర్ లేయర్, వాటర్ ఫాల్స్ లేయర్ అన్నమాట అది. మార్నింగే టెంపుల్లో సుప్రభాతాలు, పూజలు అన్నీ జరిగిపోతున్నాయి. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వాటర్ లేయరే, ఇల్లులు ఇవన్నీ. నెక్స్ట్ అయితే ఇది వ్యూ అండి, అన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ మేము ఎందరో ఫ్రెష్ అప్ అయిపోయింది, అందరూ లెగలేదు. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము. ఇక దగ్గరలో ఏదైనా చిన్న హోటల్ ఏమైనా చూసుకుని బ్రేక్ఫాస్ట్ అయ్యి చేసేసి అప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాము. ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా అన్నవరం టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఎవరు లేవలేకపోయారు. సో ఇప్పుడు ఎందుకు తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కొద్దిగా ప్లెజెంట్గా మైండ్ ఉండాలి అని చెప్పేసి సో మేము డ్రాప్ అయిపోయాము. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుండి కాకినాడ వెళ్దామని ప్లాన్ ఉంది, ఎందుకంటే సుబ్బాయి గారి హోటల్ ఫేమస్ కదా. లాస్ట్ టైం మేము విజయవాడ వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు కదా. సో ఇప్పుడు కాకినాడలో నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా అవుతామని చూద్దాం అనుకుంటున్నా. సో ఒకవేళ టైం ఉంటే కాకినాడ వెళ్ళి సుబ్బాయి గారి హోటల్ వెళ్ళి తినేసి అట్నుంచి అటు వైజాగ్ వెళ్దామని ప్లాన్. ఇవాళ ఇంకా సండే మార్నింగ్, ఇవాళ అంతా ఎంజాయ్ చేసి ఇవాళ ఈవినింగ్ కల్లా వైజాగ్ వెళ్ళిపోవాలి. సో మండే నుంచి యాజ్ యూజువల్ ఆఫీస్ ఉంటాయి కాబట్టి కామన్. సో ఈ ఒక్కరోజు బాగా ఎంజాయ్ చేసేస్తే అయిపోయింది, హ్యాపీ వీకెండ్ అయిపోతుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి నేను కలుస్తాను, ఓకేనా? బై బై. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి వచ్చామండి, బాప్పా హోటల్ అంట. చూడండి హోటల్ పెద్ద కొంచెం డిఫరెంట్గా ఉంది.
అండి, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మేము ముందు చూసారు కదా బ్రేక్ఫాస్ట్ ఎలా తిన్నాము, రూమ్ లో కూర్చొని అందరికి వస్తేసాము. నెక్స్ట్ ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నాము, రూమ్ అయితే వెకేట్ చేసేసాము. సో కాస్ట్ లో అన్ని వాటర్ తాగుతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము, రూమ్ వెకేట్ చేస్తాము. వర్షం ఇస్ పడింగ్, వి ఆర్ రన్నింగ్ టు అవర్ క్యాబ్స్. కమ్ ఆన్ గైస్. క్యాబ్స్ రెడీ చేస్తాము కార్స్ లోని. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. వర్షాన్ని లోపలికి వస్తాము లోకి. హాయ్ గైస్, ఇప్పుడైతే మధ్యలో ఒక దగ్గర ఆగాము, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము కాకినాడకి. సో సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి వెళ్దామని మధ్యాహ్నం లంచ్కి. దారిలో అయితే ఆగాము, జస్ట్ క్యాజువల్ బ్రేక్. సో ఇక్కడ నుంచి ఒక 60-80 kilometers అంట కాకినాడకి. సో మా కార్ ఒకటి వెనక్కి ఉండిపోయింది, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము, వాళ్ళ వస్తే కలిసి వెళ్దామని. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, ఇలా వర్షం పడుతూనే ఉన్నదండి మార్నింగ్ నుండి. గ్రీనరీ మొత్తం అంతా గ్రీనరీ చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తాం నేచర్ని అయితే మాత్రం. లెట్స్ సీ, అదే కలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి మిమ్మల్ని కలుద్దాం, ఓకేనా? చూడండి పంటలు, సుబ్బయ్య గారి భోజన హోటల్ వచ్చేసాం ఫైనల్ గా సుబ్బయ్య గారి హోటల్ కి.
సంవత్సరం ఇక్కడ పనిచేస్తున్నాను అండి. మా ఓనర్ గారు సుబ్బయ్య గారు. ఓకే. అప్పుడు స్టార్టింగ్లో పెట్టేది పీటలో పోయిన పెట్టారు. అలాగే ఎదుగుతూ ఎదుగుతూ అలాగే కూడా బలపోయిన వచ్చింది. మా ఓనర్ గారు వచ్చిన కస్టమర్ నవ్వుతూ వెళ్ళాలని, వాళ్ళు చాలా సంతృప్తిగా ఉండాలని, అన్ని రోజు దగ్గరుండి వడ్డించి మరీ సంతృప్తిగా పంపాలని వారి కోరిక. ఓకే. అలా కూడా మమ్మల్ని చేపలు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఇది ఉందండి హోటల్? ఇది 1950 స్టార్ట్ చేస్తారండి. ఓకే. ఆయన ఇప్పుడు ఎవరైతే ఫోటోలో ఉన్నారో ఆయన వాళ్ళు అబ్బాయికి ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు ఆయన సుబ్బయ్య గారు అడిగే వాళ్ళు వాళ్ళ అబ్బాయికి నడుస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కదా మనవడు గారు. ఓకే. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఐటమ్స్ మొత్తం? దగ్గర దగ్గరగా 35 రకాలు ఉంటాయి సార్. ఓకే. ఏసీ కస్టమర్స్ అయితే అది ఇంకా వెరైటీలు ఎక్కువ ఉంటాయి సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. నైస్ మీటింగ్ యూ. ఇప్పుడైతే మనం బీచ్కి వచ్చాము. కాకినాడ బీచ్కి వేవ్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి మా వాళ్ళు వేవ్లెస్ బీచ్ అని చెప్తున్నారు సర్లాకి. అక్కడైతే బాగుంది. గైస్ ఇప్పుడైతే కాకినాడ బీచ్ పార్క్ లోపలికి వచ్చాము. సో ఇక్కడ నుంచి గ్లాస్ పార్క్ క్లోజ్ అని ఎవరో చెప్పారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అయినా సరే లోపలికి వస్తే ఇంకో వే ఉందని చెప్పారు బీచ్ పార్క్ నుంచి లోపలికి వెళ్ళొచ్చని. సో లోపలికి వచ్చేసాము బీచ్. మేము ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కచ్చు వెళ్తున్నాం చూడ్డానికి. ఓకే. లేజర్ లైటింగ్, కలర్ ఫౌంటింగ్ అన్ని ఉన్నాయంట అక్కడ. ఇక్కడ ఇక్కడ ఈవినింగ్ పూట. సో పార్క్ అయితే ఇలా ఉంది.
గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ వైజాగే. ఇంకేం ప్లాన్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఆల్రెడీ టైము 4:15 అయింది ఈవినింగ్. సో తింటూ డైరెక్ట్గా వైజాగే, ఇంకా బ్యాక్ టు హోమ్. గైస్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాను కష్టపడి. చూసారా ఫేస్ అంతా స్ట్రెయిన్ అయిపోయి ఫుల్గా. లాంగ్ డ్రైవ్ కదా ఫ్రెండ్స్తో, ఎంజాయ్ అలాట్, చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ వీకెండ్కి ఇంతే. సో నెక్స్ట్ టైం ఏదన్నా ప్లాన్ చేస్తే కొత్తగా కూల్ బెంజిల్ ఛానల్తో అటాక్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ఎస్పెషల్లీ మైన్. కొత్తగా ట్రై చేసాను, ఒకవేళ నచ్చితే లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి. కమెంట్లో చేయండి ఒకవేళ బాగుంది బాగాలేదు అని. ఓకేనా? సో దట్ నేను నెక్స్ట్ టైం మాకుతో చెయ్యాలా లేదా ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ చేయాలి లేదా ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ చేద్దాము అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఇద్దరం కలిసి చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. టేక్ కేర్. బాయ్.